పెట్టుకున్నారు అనే రాజకీయపరమైన వార్తలు, ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడం, ఇటువంటి వార్తలన్నీ వస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఎంతవరకు దీన్ని విపక్ష పార్టీలు అడ్డుకోగలుగుతాయి, ఎంతవరకు ఎన్నికల సంఘం దీన్ని ఆపగలుగుతుంది, ఆపాలనుకుంటే ఆపచ్చు కానీ ఆపాలనే కమిట్మెంట్ కానీ ఆపాలనే ఆలోచన కానీ ఎన్నికల సంఘానికి ఉంటుందా అనేది కూడా ఒక చాలా సంశయంగా ఉంది. ప్రజలు ఎంతవరకు తమ ఓటును తమ వాళ్ళు కాపాడుకోగలరు అనే డౌట్ కూడా చాలామందికి ఉంది. సో ఈ నేపథ్యంలో మనతో చర్చలో పాల్గొంటున్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు, అలాగే శ్రవణ్ గారు కంటిన్యూ అవుతున్నారు. అలాగే ఈ బోగస్ దొంగ ఓట్ల చేర్పిడి మీద ఇటీవల హైకోర్టులో పిలుపు వేసిన అడ్వకేట్ దిలీప్ కుమార్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అండ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఈ దొంగ ఓట్ల వ్యవహారం మీద ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ మీద స్టడీ చేస్తున్న సురేష్ కోనేరు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. అయితే ముందుగా రఘురామరాజు గారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. నమస్కారం బిక్కా గారు. రఘురామరాజు గారు, ఇవాళ బేసిక్ పాయింట్ ఏంటంటే వైనాట్ 175కి ఇదేనా మెయిన్ అస్త్రం? అంతేగా పాపం, ఆయన సద్దల గారు దొంగ ఓట్లే కీలకం అని కూడా చెప్పాడు. ఆయన ఓట్లు కాదు అన్నాడు కదా అప్పుడు, దొంగ ఓట్లే కీలకం అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నా ప్రస్తుత పార్టీకి దొంగ ఓట్లే శరణ్యం అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఏ మా పార్టీ వాళ్ళు కీలకని మార్గం లేదు. ఉపాధ్యాయులను గెలికేశారు, ఉద్యోగస్తులను గెలికేశారు, మహిళలకేమో మరి మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి మరి భవిష్యత్ తరాలకు కూడా సరిపోయేలాగా ఒక 30 సంవత్సరాలకు సరిపడా అప్పులు చేసి మరి మహిళలను వెనుకబడి పొడిచారు. మళ్ళీ అందుకని ఆ మహిళలు తిరగబడతారేమో అని రక్షణ కోసం 60 మంది మహిళలను పెట్టుకున్నాడు ఆయన. సో మహిళలకు దూరం అయ్యారు. అలాగే మరి కొద్దిమంది ఎందుకు మహిళలు, అవునండి ఇది ఇది కొంచెం ఆసక్తికరం, ఎందుకు మహిళా పోలీసులు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రిని నేనైతే చూడాల, అంటే నా అనుభవంలో నేనైతే చూడాల మహిళా పోలీసుల్ని పెట్టుకున్న వాళ్ళని, ఎందుకు మీ ముఖ్యమంత్రి గారు? లిబియాలో గడాఫీ అనే ఒక నియంత పెట్టుకున్నాడు, తర్వాత అతన్ని నియంతృత్వం తట్టుకోలేక ప్రజలే చంపేశారు. అప్పుడు మహిళలు కూడా ఉన్నాడు, అప్పుడు పోయాడు. సో మరి అదొక మరి అది ఐ థింక్ ఇట్స్ సమ్ మెంటల్ డిజార్డర్ అన్న అయి ఉండాలి. లేదు మరి మహిళలు ఈ మద్య నిషేధం కి తూట్లు పొడిచి వాళ్ళ భర్తల ఎంతో మంది భర్తల ప్రాణాలు హరించి మరి వాళ్ళ కుటుంబంలో ఉన్న ఇన్కమ్ ని కొల్లగొట్టి మరి దీనివల్ల మహిళల్లో చాలా చైతన్యం వచ్చింది. మరి వాళ్ళు ఏదన్నా చేయి చేసుకుంటారని భయపడి మరి మహిళా కానిస్టేబుల్స్ ని మరి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి 60 మంది చుట్టూ ఉంటారట, ఈయన రేపు నుంచి బయటకు వస్తారు. మరి అదొక విచిత్రమైన ప్రక్రియ. సో కమింగ్ బ్యాక్ టు ది ఎలక్షన్, కమింగ్ బ్యాక్ టు ది అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ అండ్ ఇంకొకరిద్దరు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తే ఇక్కడ సీఈఓని పిలిపించి క్లాస్ బి కేరు రికార్డ్స్ అని తీసుకురమ్మన్నారని చెప్పారు. అది పెద్ద చర్చ జరిగింది కదా. నేను అమెరికా వెళ్ళే ముందు, అవునవునవును, ఇవాళ మీరు కూడా ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసినట్టున్నారు. ఏం మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇవాళ నాకు వారు ఏం చెప్పారంటే, నేను ధర్మేంద్ర శర్మ గారు అని, డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన, వారు ఆగస్టు 1, 2 తారీఖుల్లో విశాఖపట్నంలో మన ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడి నుంచి ఎవరైతే ఇన్ఛార్జ్ సునీల్ అని ఒక ఆయన అన్నారు, వారు వీరు కలిసి అక్కడికి వెళ్ళి హియర్ ఆఫ్టర్ మిస్టర్ సునీల్ వుడ్ బి రెస్పాన్సిబుల్ మన రాష్ట్ర వ్యవహారాలకి, ఆయన కూడా పరిచయం చేశారు ఏ ఇష్యూలు ఉన్నా